ఉండ్రాలు చేస్తేనే తినడానికి వచ్చేస్తావు. చేతులు కడుక్కోమంటే దాన్ని ఎప్పుడు ఆటలుగానే తీసుకుంటున్నావు. నీ మిత్రుల్ని రానివ్వు. వాళ్ళ సంగతి కూడా చెప్తాను. అందరూ ఇక్కడే ఉన్నారమ్మా, అక్కడ చూడండి. అక్కడేం చేస్తున్నారు? లోపలికి రండి. ప్రభు, మీరు దొరికిపోయారో సరే, ఎందుకు మమ్మల్ని ఇరికించారు? మనం మిత్రులు కదా, ఇది భరించే తీరాలి. మంచిది చెడ్డది రెండు అనుభవించాలి. ప్రశాంతంగా తినండి, లేకపోతే మీకు ఇవి కూడా దొరకవు. ప్రభు, ఏం చెప్తున్నాడంటే తనకి ఆకలేస్తుందంట. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చాలా ఆకలేస్తుంది, కానీ అమ్మతో ఎవరు మాట్లాడతారు? పిల్లలు, అమ్మ కోపడ్డారా? చాలా ఎక్కువగా. ఈ రోజు తినడానికి ఒకే ఒక ఉండ్రాలే ఇచ్చారు. మీరు అమ్మ దగ్గర మాట్లాడండి నాన్నా. అంత మాట్లాడి తీర్చలేము బాల గణేష, ఆలోచించేది చాలా ముఖ్యం. రాంగ రాంగ అల్లరి చేస్తున్నావు బాల గణేష. ఎప్పుడు చూసినా ఆటలు ఆటలు ఆటలు. ఇప్పుడంతా నీ పనిని సరిగ్గా చెయ్యట్లేదు. సరి, బయలుదేరు. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ అసురుడిని చంపేసిరా. వెళ్ళు. నాన్నా, మీరు చెప్పినట్టు ఆ అసురుడిని చంపేసొస్తాను. మీరు చెప్పినట్టే అసురుడిని చంపి వచ్చేసాను నాన్న. అయితే వెళ్ళు, బ్రహ్మపుత్తిర నదిని ప్రజల వైపు తిప్పేసిరా. నాన్న, కాసేపు తర్వాత చెయ్యనా? నాకు ఆకలిస్తుంది. పని కన్నా ఆకలి ముఖ్యం కాదు బాల గణేష. వెళ్ళు, ఈ పనిని ముగించేసిరా. సరే నాన్న. ఎవరు ఎక్కడికి వెళ్ళకర్లేదు, చాలా ఆపండి. మీరు ఏమనుకుంటున్నారు? ఇది చెయ్యి లేకపోతే అది చెయ్యని. పిల్లల్ని ముందు తిననివ్వండి. బాల గణేష్ ఎక్కువ సమయం ఆడుకుంటూ వృధా చేస్తున్నాడు. ఇలాగే వెళ్తే పిల్లలు ఈ వయసులో ఆడుకోకపోతే ఇంకా ఏ వయసులో ఆడుకుంటారు? ఇప్పుడే వాడి అసురుణ్ణి అంత చేసొచ్చాడు. మీరు వెంటనే వాడికి ఇంకొక పని అప్పచెప్తున్నారు? వీళ్ళందరూ ఇప్పుడు కడుపు నిండా తినేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళరు. నేను వెళ్ళి మీ అందరికీ ఉండ్రాళ్ళు తీసుకొస్తాను. మీరందరూ కడుపు నిండా తినాలి. అద్భుతం నానా, మీ ఆలోచన చాలా బాగుంది నానా. ఇప్పుడు చెప్తాను. ఈ రోజు మీ అందరికి నేను ఒక ఆలోచన చెప్తాను. దగ్గరికి రండి. మనం దొరికిపోయాం బాల గణేష, పరిగెత్తు. ఆగండి.
అడవి నాశనం అయిపోతుంది. ఈ అసురుణ్ణి అడ్డుకోవడానికి ఒకే మార్గం. బాలగణేష, అడవిని కాపాడండి. బాలగణేష, ఏమైంది అడవి రాణి అమ్మ? మీరు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు? బాలగణేష, గుహాసురుడు పిచ్చి వాళ్ళ అడవిలో చెట్లని నరికేస్తున్నాడు. ఒకవేళ వాడు ఇలాగే చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే అడవి జంతువులన్నీ ఆహారం నీరు లేక ప్రజలు జీవించే చోటికి వెళ్తాయి. ఒకవేళ అలాగే జరిగితే ప్రజలకి జంతువులకి మధ్య పెద్ద యుద్ధం వస్తుంది. ఇది మంచిది కాదు. దీన్ని మీరే అడ్డుకోగలరు. మీరు దిగులు పడవద్దు అడవి రాణి అమ్మ. మీ అబ్బాయి బాల గణేష్ అడవి నాశనం అవ్వడం చూస్తూ ఉండడు. చెట్టుల్ని నరకడం ఆపైగు గాసురుడా, లేదంటే శిక్ష దారుణంగా ఉంటుంది. నన్ను అడ్డుకోవడానికి నువ్వెవర్రా బుడ్డోడా? నేను శివుడు కొడుకు బాల గణేష్. ఓ, ఆ బాల గణేష్ అంటే నువ్వేనా? నువ్వు ఇంత చిన్నవాడివిగా ఉండి నన్నే కొడతానని మాట్లాడుతున్నావా? సరే రా, నన్ను కొట్టు కొట్టు. దిగులు పడవద్దు గుగ్గాసురుడా. ఎప్పుడు నా భక్తులు మనసు పూర్తిగా వేడుకుంటారో అప్పుడంతా నేను బాలాసని తప్పకుండా నెరవేరుస్తాను. వదిలేయండి, నన్ను ఏం చేయకండి బాల గణేష, ఇంకా నన్ను ఎంతని కొడతారు? నేను మాటిస్తాను, ఇక నేను ఏ చెట్టుని నరకను. నిజంగా నువ్వేమంటున్నావు గుగాసురుడా? నువ్వు ఇంత త్వరగా నీ ఓటమిని ఒప్పుకున్నావు. ఇంకేం చేసేది ప్రభు, నేను ఇదంతా నా పేరు మార్చడం కోసం చేశాను. కానీ ఈ పేరు నన్ను వదిలి వెళ్ళనప్పుడు ఇంత కొట్టడంలో ఏం ప్రయోజనం? పూర్తి విషయం చెప్పు గుగాసురుడా. ఇది చాలా దారుణమైన కథ ప్రభు. నేను ఒక గుగలో పుట్టినందువల్ల నా పేరు గుగాసురుడు అని పెట్టారు. పెరిగిన తర్వాత అందరూ నన్ను ఈ పేరు పెట్టి ఎగతాళి చేశారు. ఈ పేరంటే నాకు అస్సలు నచ్చలేదు ప్రభు. నేను ఇలా ఒక గుగలో పుట్టినందువల్ల ఎలా గుగాసురుడు అయ్యానో అదేలాగా నేను ఇక్కడ ఒక రాజభవనం కట్టి మహారాజులాగా ఉండాలని ఆశపడ్డాను. అయ్యో పిచ్చోడా, అసలు విషయం ఇదేనా? అయితే నీకు ఒక కొత్త పేరు పెడతానులే. పేరు పెడతారా? కానీ ఎవరు నాతో ఇలా అసలు చెప్పనే లేదు ప్రభు. ఏ సమస్య లేదు గుగాసురుడా, ఈ పనిని నేనే చేసుకుంటా. ఈ రోజు నుంచి, అది కూడా ఇప్పటి నుంచి, నువ్వు మెగలాసురుడు అన్న పేరుతోనే జీవించబోతున్నావు. విన్నారా విన్నారా ఊరు ప్రజల్లారా, ఈ రోజు నుంచి నా పేరు మెగలాసురుడు 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 మెగలాసురుడు. ఈ అడవిని కాపాడినందుకు మీకు చాలా కృతజ్ఞతలు బాల గణేష. విజయం నీదే. Hey.
చాలు చాలు ప్రభు, నాకు నాకు తల తిరుగుతుంది. ప్రభు, ఈ నది నీళ్లు చాలా రుచిగా ఉంది. ఇప్పుడెలా ఈ నది ఇంత నీచంగా ఉంది? అర్థం కావట్లేదే. ఇలాంటి నీళ్లు తాగారంటే అందరికీ వ్యాధులు వస్తాయి ప్రభు. ఈ చెత్తంతా చూడండి, అటువైపు నుంచే వస్తుంది. ప్రభు, మనం ఇప్పుడు దీనిని మూసేద్దాం. ఈ కాల్వలు లేకపోతే ఇక్కడ కుప్ప కూడా ఉండదు. ఇది ముయ్యడం వల్ల ఏది మారదు బ్రింగి. ఎక్కడి నుంచి ఈ చెత్త వస్తుందో అక్కడికి వెళ్ళి ముయ్యాలి. ఏం చేస్తున్నారు ఆపండి! మీరు అందరూ ఇక్కడ వేస్తున్న ఈ చెత్తలు వల్ల, మురికి నీళ్లు వల్ల అక్కడ చెరువే నాశనం అవుతుంది. ఇప్పుడు ఆ నీళ్లు తాగితే మనుషులకి జంతువులకి ఖచ్చితంగా వ్యాధులు వస్తాయి తెలుసా? మీరందరూ ఒక గొంతని తవ్వి చెత్తలన్నిటినీ అందులో వేసేది మంచి విషయం. అది కొద్ది రోజుల తర్వాత మట్టిలో కలిసి ఆ తర్వాత చెట్లు కూడా బాగా పెరుగుతాయి. నాకు నువ్వు సలహాలు చెప్పొద్దు బాలక. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఒకవేళ మాకు మాత్రం ఆకలి వేసిందంటే మీ అందరిని ఇక్కడే తినేస్తాం. నేను చెప్పేది వింటే మీకే మంచిది. లేకపోతే తినడానికి ఎవరి దగ్గర తినడానికి పల్లే ఉండవు. నువ్వు నువ్వు మా పళ్ళని ఇరగొడతావా? సరే, నీ రెండు చేతుల్లో ఎంత కండ ఉందో ఇప్పుడు నేను చూస్తాను. సరే రా, చూసుకుందాం. నా భక్తులు నా దగ్గర ఏదైనా మనసు పూర్తిగా అడిగారంటే అది నేను వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజు మీ అందరూ పళ్ళు వెరకొట్టమని అడిగారు, ఖచ్చితంగా వెరకొడతాను. తదాస్తు. ఇప్పుడు నేను కొడతాను. నువ్వు నిజంగానే మా అందరి పళ్ళని వెరగొట్టేసావు. నాన్నగారు, నేను మీ దగ్గర ముందుగానే చెప్పాను కదా, బయట కుప్పంతా వేసి తలాన్ని బాగా నీచంగా చేసేశారు. గురుకులంలో చెప్పారని చెప్పాను కదా, ఎవరు వినలేదు. ఇప్పుడు చూడండి, దెబ్బలు తిన్నారు. చూసారా, ఈ పాపకు కూడా తెలిసింది చెత్తల్ని ఎక్కడంటే అక్కడ వేయడం ప్రకృతికి మంచిది కాదు. ప్రకృతి లేకపోతే ఏమీ లేదు. ఒరి దైవ కుమారుడా, మేము తప్పు చేసేసాం, మమ్మల్ని క్షమించండి. మేమిప్పుడే ఆ కాలువని మూసేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు ఈ చెత్తనంతా గుంట త్రవ్వే వేస్తాం. కానీ దయచేసి మా పళ్ళనంతా దయచేసి మాకే ఇచ్చేయండి. నా భక్తులు,
నా దగ్గర ఏదైనా మనసు పూర్తిగా అడిగారంటే అది నేను వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను. మీ పళ్ళు మీకు వస్తాయి. ఆ తర్వాత ఎప్పుడు ఈ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యము, చెత్తను ఎక్కడ పడితే అక్కడ మేము వెయ్యము. మహాదేవ మహాదేవ, మహాదేవ మహాదేవ, మమ్మల్ని కాపాడండి మహాదేవ, మమ్మల్ని కాపాడండి కాపాడండి మహాదేవ. ప్రభు ధ్యానంలో ఉన్నారు. నందిదేవ కేంద్ర రాక్షసుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించేశాడు. ఇప్పుడు మహాశివుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. దయచేసి పిలవండి. లేదు, కొడుకున్నప్పుడు తండ్రిని ఎందుకు పిలుస్తున్నారు? మీరు ప్రభు బాలగణేశుడి దగ్గర సాయం అడగండి. మీరు చక్కని కుడుములు చేసి పెడితే మాత్రం చాలు. ఇస్తాను, కానీ నాకు కుడుములు ఎలా చెయ్యాలో తెలీదే. అలాగైతే మీరు నా పక్కకి రండి, మీకు కుడుములు ఎలా చెయ్యాలో మీకు నేర్పిస్తాను. నందిదేవ కుడుములు తయారైపోయింది, ఇప్పుడు బాలగణేశుడు ఎక్కడుంటారు? రండి, నా వెనుకే రండి. నంది గారు, మీరు కుడుములు తెచ్చారనుకుంటున్నాను. ఈ ప్రభు ఆజ్ఞ, ఈ సేవకుడి చిత్తం. అది అబద్ధం. ఈ కుడుములు చేసింది నందిదేవుడు కాదు, నేను ప్రభు. ప్రభు, ఆ కుడుములు ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ మీరు ఎదురు చూసింది అదే కదా. మీరు చెప్పేది నేను ఒప్పుకుంటున్నాను నంది గారు, కానీ ఒకవేళ ఇంద్రుడు చేతిలో చేసిన ఈ కుడుములు రుచిగా లేకపోతే తర్వాత గేందాసురుడితో మీరే గొడవ పడాలి. కుడుములు ఇవ్వండి. నా కథ అయిపోయింది. మొదటిసారిగా ఇంద్రుడు కుడుములు చేశాడు. రుచిని మనం ఎలా ఎదురు చూడొచ్చు? బాగుంది ఇంద్రదేవ, కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. తప్పించుకున్నాను. గేందాసురుడు నందిగారు చేతులతో కాదు, నా చేతులతో తన్నించుకుంటాడు. బాలకుడైన నువ్వు ఈ కేంద్ర అసురుడిని నాశనం చేస్తావా? సరేనా, వచ్చి కొట్టు, నన్ను కొట్టు. నేనేదైనా తప్పుగా చెప్పేనా? తప్పుగా కాదు, నువ్వు సరిగానే మాట్లాడావు గేందాసురుడా. నా భక్తులు నా దగ్గర మనసు పూర్తిగా ఏదైనా అడిగారంటే అది నేను తప్పకుండా ఇస్తాను. నువ్వు నన్ను కొట్టమని చెప్పావు, కొడతాను, మనసు పూర్తిగా కొడతాను. ఆ
ప్రభు, నేను కూడా వాణ్ణి కొట్టాలనుకుంటున్నాను. అయితే కొట్టండి ఇంద్రదేవ, ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారు? ప్రభు, మీరందరూ నా వల్లనే కదా నవ్వారు. అందుకని నవ్వించిన వాణ్ణి బతికించాలన్న వాక్కుని నిజం చెయ్యొచ్చు కదా. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. భక్తులు ఏం అడుగుతున్నారో అది నేను తప్పకుండా ఇస్తాను. వెళ్ళు, నేను నిన్ను వదిలేశాను. మా బాలగణేశుడు వర్తిల్లాలి. ఈ రోజు బాలగణేశం కాదు, ఇంద్రుడు చేసిన కొడుముల్ని మనం మెచ్చుకోవాలి. ఇంద్రదేవా, అలాగే ఇంకా కొంచెం 10-15 లక్ష కుడుములు చేసిస్తారా? 10-15 లక్షల? భగవంతుడా, కేంద్రాసురుడు పోయాడు కాని నేను ఇరుక్కున్నాను. Ha 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 ha